అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. సో నేను ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చాను. మన వీడియోలో టాపిక్ వచ్చేసి వ్యాపార అభివృద్ధికి, వ్యాపారంలో ధన సంపాదన కోసం, లాభాలు ఆర్జించడానికి మరియు నష్టాలు రాకుండా ఉండటానికి వీటన్నిటికీ ఒక అద్భుతమైన పరిహారం, చాలా అంటే చాలా అద్భుతమైన పరిహారం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు నేను అది చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇది గనక చేసినట్లయితే వ్యాపారస్తులు ఎవరున్నారో, వ్యాపారంలో నష్టాలు రావు, లాభాలు ఆర్జిస్తారు, ధనాదాయం బాగుంటుంది, మనశ్శాంతి. వ్యాపారంలో చేసింది వ్యాపారం వరకే ఫలించడం కాదు, ఆ ఎఫెక్ట్ అనేది మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా అనేది కలిగి తీరుతుంది. ఆ ఎఫెక్ట్ మీ ఇంట్లో కూడా పడుతుంది. ఎందుకంటే మన ఇంట్లోని వాతావరణం బాగుంటేనే మగవాళ్ళు బయటికి వెళ్ళాక వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉండి వాళ్ళకి వ్యాపారంలో కరెక్ట్ బ్రెయిన్ పనిచేసి వారు ఐడియాల మీద ఐడియాలు వేసుకుంటూ ఎదుటి వాళ్ళ మీద ఎత్తుకు పైఎత్తు వేసుకుంటూ న్యాయంగా ఒక రూపాయి అనేది సంపాదించగలరు. అదే ఇంట్లో వాతావరణం బాగాలేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ సరిగ్గా ఉండదు. సో దానివల్ల ఏంటంటే చాలా నష్టాలు రావచ్చు, లేదంటే ఎదుటి వాళ్ళకన్నా మనం బాగా డల్ అయిపోవచ్చు వ్యాపారం అనేది. దీన్నే చీడాపీడ అని కూడా అంటారు, లేదంటే నరదృష్టి అంటారు, నరఘోష అంటారు, ఇలా రకరకాలుగా ఏదైనా చెప్పొచ్చు. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం ఉంది. సో ఆ చిన్న తంత్రం అనొచ్చో మరి మంత్రం అనొచ్చో ఏదో ఒకటండి. సో దాన్ని చెప్తున్నాను, ఇది నేను చెప్పింది కాదు, ఇది మన పురాణాల్లో ఉన్నది. సో అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, వినండి. ఒక యెల్లో కలర్ క్లాత్, వెల్వెట్ క్లాత్ తీసుకోండి. ఆ యెల్లో కలర్ వెల్వెట్ క్లాత్ తీసుకొని పూజ గదిలో గురువారం రోజున చేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఇది పూజా మందిరంలో కానీ, లేదంటే మీ వ్యాపార స్థలంలో, మీరు ఎక్కడ దేవుణ్ణి వ్యాపారంలో, వ్యాపారం అంటే షాపు, ఏదైనా షాప్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, ఆ షాప్లో ఖచ్చితంగా మీరు ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటారు కదా ఒక మూలన. సో ఆ దేవుడి దగ్గర మీరు ఒక వెల్వెట్ క్లాత్ అయినా సిల్క్ క్లాత్ అయినా, ఎల్లో కలర్ది ఉండాలండి, ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని దాంట్లోని 100 గ్రాములు ఆవాలు పోయండి. ఆవాలు అంటే పసుపు ఆవాలు అని చెప్పి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. ఏదైనా ఒక కిరాణా షాప్లో అడగండి, ఖచ్చితంగా పసుపు ఆవాలు దొరుకుతాయి. ఆ పసుపు ఆవాలు తీసుకోండి. తర్వాత ఒక మట్టి ప్రమిదని తీసుకోండి. 108 తామర గింజలు తీసుకోండి. తామర గింజల ఐడియా ఉంది కదండి, ఐడియా ఒకవేళ లేకపోతే ఇక్కడ నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఈ తామర గింజలు ఆవాలు తెచ్చుకున్నారు కదా. తర్వాత ఏకు అంటాము, అంటే అఖండ దీపం వెలిగించడానికి వాడతాము, వెంకటేశ్వర స్వామి దీపారాధనలో వాడతాం కదా, ఆ ఏకుని తెచ్చుకోండి. మట్టి ప్రమిదని తెచ్చుకోండి. నువ్వుల నూనెని తెచ్చుకోండి. ఇవన్నీ తెచ్చుకుని గురువారం నాడు మీరు షాప్ తెరవగానే చేసే పని ఇది. ఒకవేళ ఇంట్లోనైనా చేయొచ్చు. ఇలా 11 గురువారాలు చేయాలి. ఎస్పెషల్లీ ఈ కార్తీక మాసంలో గురువారం నుంచి మొదలు పెట్టండి, దిగ్విజయంగా ఉంటుంది వ్యాపారం అనేది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ తెచ్చేసుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాను వినండి. శుచిగా స్నానం చేసి చక్కగా అమలుగా మార్నింగ్ మీ దినచర్యలో భాగంగా మీరు కాలకృత్యాలన్నీ తీర్చుకొని, తర్వాత మీరు షాప్ తెరిచిన వెంటనే షాప్ క్లీన్ చేపించి చక్కగా దేవుడు మందిరంలో, ఆ దేవుడు ఎక్కడుంటుందో అక్కడ పూలతోని అలంకరించేసి ముందు ఈ దీపారాధన కానీ ఏం చేయకుండా మీరు ఇంత గంధం బొట్టు పెట్టుకోండి. స్వామివారి పటాలకు ఆల్రెడీ పెట్టే ఉంటే ఓకే, లేదంటే ముందే స్వామివారి పటానికి కూడా ఏ స్వామి అయినా పర్లేదండి, మీ ఇష్ట దైవం ఫోటో ఉంటే చాలు. వెంకటేశ్వర స్వామి లేకపోతే విష్ణుమూర్తి, లక్ష్మీదేవ, ఇలా మళ్ళీ నన్ను కామెంట్స్లో అడుగుతారు, అలా ఏం లేదు. మీరు షాప్లో దేవుడు అంటే మీకు నచ్చిన, మీరు మెచ్చిన దేవుడు, ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు దగ్గరే నించుని ఒక మంత్రాన్ని స్ఫటికమాలతో 108 సార్లు జపించండి. ఓం శ్రీం హ్రీం హ్రీంకారే నమః. ఓం శ్రీం హ్రీం హ్రీంకారే నమః. ఈ మంత్రాన్ని స్ఫటికమాలతో 108 సార్లు ఇలా 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 టర్న్ చేసుకుంటూ మంత్రాన్ని జపించేసేయండి. తర్వాత ఆ స్ఫటికమాలని పక్కన దేవుడి దగ్గర పెట్టేసి మీరేం చేస్తారంటే, ఈ యెల్లో కలర్ క్లాత్ తీసుకున్నారు కదా, అక్కడ దేవుడి దగ్గర పరిచేసేయండి. పరిచేశాక దాంట్లో ఫస్ట్ మీరు ఈ 100 గ్రాములు ఆవాలు వేసేయండి. ఆవాలు వేసేసి దాని మీద ఈ తామర గింజలు ఉంటాయి కదండి, ఆ తామర గింజలు కూడా
దాని మీద పరిచేసేయండి. పరిచేసి దానిపైన మీరు మట్టి ప్రమిదను పెట్టండి. 108 తామర గింజలు ఆవాలు వేసేసాం కదా, దాని మీద ఇంత మట్టి ప్రమిద అండి. చిన్న మట్టి ప్రమిద కాదు, అంటే మనకి పెళ్లిళ్లలోని ఒడుగుల్లోని పాలికలు అంటాం కదా. సో మీకు ఐడియా లేదు అంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను. ఆ మట్టి ప్రమిదని కొత్తది తెచ్చుకోండి. ఈ కొత్త దాన్ని ప్రతి వారం వాడుకోవచ్చు. మళ్ళీ నాకు కామెంట్స్ లో అడుగుతారు ఈ కొత్తది మళ్ళీ ప్రతి వారం కొత్తది తెచ్చుకోవాలా అని చెప్పి. అలా ఏం కాదండి, ప్రతి వారము కూడా దీన్నే శుభ్రం చేసుకుని. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ గురువారం నాడు మార్నింగ్ మీరు పెట్టారు దీపారాధన, సాయంత్రం మీరు షాప్ కట్టే వరకు అది వెలుగుతూనే ఉండాలి. నేను ఎందుకు చెప్పానంటే అఖండ దీపారాధనకి వాడతారు కాబట్టి ఏకుని చెప్పాను. సో అది ఈవినింగ్ మీరు ఈ నైట్ షాప్ ఏ టైంకి కడతారో ఆ టైం వరకు వెలిగి ఉండాలి. ఆ షాప్ కట్టేసి మీరు వచ్చేసాక అది ఇంకా కొండెక్కిపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు, పర్వాలేదు. సో ఆ మట్టి ప్రమిదని పెట్టి దాంట్లోని ఇంత వెలుదుగా నువ్వుల నూనెని పోసేసేయండి. నువ్వుల నూనెని పోసి దాంట్లోని 3 నల్ల గవ్వలు వేసేయండి. వేసి దాంట్లో ఆ ఏకు వేసి చక్కగా ఒత్తి నలుపుకొని దేవుణ్ణి మనసులో తలుచుకొని నా వ్యాపారం బాగుండాలి, నష్టాలు రాకూడదు, లాభార్జన ఉండాలి, ధనాదాయం బాగుండాలి, అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా మనశ్శాంతిగా ఉండాలి, నాకు 4 మంచి గుర్తింపు ఉండాలి, ఇవన్నీ కూడా మీరు మనసులో సంకల్పించుకొని స్వామివారికి దండం పెట్టుకొని చక్కగా మీరు దీపారాధన చేసేసేయండి. దీపారాధన చేసేసి ఇంకంతేనండి. గురువారం నాడు మార్నింగ్ మళ్ళీ ఇప్పుడు నాకు కామెంట్స్లో ఈవినింగ్ చేయొచ్చా అని అడగకండి దయచేసి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఉప్పు దీపారాధన చెప్పాను, ఐశ్వర్య దీపారాధన. ఇప్పుడు నేను అంతా క్లియర్గా చెప్తున్నాను, దాని మీద మళ్ళీ నేను కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చదువుతూ కూడా ఆన్సర్స్ చేసిన ఒక వీడియో కూడా పెట్టాను, అయినా ఇంకా డౌట్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మాత్రం క్లారిటీగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. గురువారం మాత్రమే చేయాలి, 11 చేయాలి. తర్వాత గురువారం మాత్రమే చేయాలి, 11 చేయాలి. మార్నింగ్ మాత్రమే చేయాలి, ఈవినింగ్ చేయకూడదు. మీరు షాప్ కట్టేంత వరకు ఇది వెలుగుతూనే ఉండాలి. సో ఈవినింగ్ చేయకూడదు. ప్రతి వారము కూడా ఈ ఫస్ట్ టైం మీరు కొత్తది తెచ్చుకున్నారు కదండి, ఆ కొత్త ప్రమిదలోనే ప్రతి వారము. గురువారం నాడు దీపారాధన అయిపోయాక షాప్ కట్టేస్తారు కదా, మరుసటి రోజు శుక్రవారం నాడు ఆ దీపారాధన ప్రమిదని క్లీన్ చేయించేసుకుని అది పక్కన ఒక పక్కన దేవుడి దగ్గర ఎక్కడో ఎవరు అంటు ముట్టు అవతల వాళ్ళు ఎవరు తగలని చోట అది పెట్టుకుని అలా ఉంచుకోండి. దాన్ని మళ్ళీ మీరు గురువారం నాడు యూజ్ చేయాలి. సో కొత్తది అవసరం లేదు, పాత దాంట్లోనే చేయాలి. ఈ విధంగా మీరు స్ఫటికమాలతో, ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ 108 జపం అనేది ఖచ్చితంగా చేయాలి. మళ్ళీ నేను ఇప్పుడు 11 అన్నాను కదా, 11 చేయొచ్చా అని అడుగుతారు, 11 అయితే కాదు, 11 అంటే ప్రతి గురువారం. ఈ గురువారం చేస్తే మళ్ళీ వచ్చే గురువారమే, మధ్యలో ఇంకా అవసరం లేదు, ప్రతి గురువారం చేయాలి. ఓకేనా? ఈ విధంగా చేస్తే మాత్రం వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, ధనాదాయం మెరుగుపడుతుంది, చాలా అంటే చాలా అద్భుతాలు అనేది జరుగుతాయి ఖచ్చితంగా. వ్యాపారస్తులు ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు కూడా ఇలా చేయొచ్చు. ఆల్రెడీ వ్యాపారం స్టార్ట్ చేసి మాకు సేల్స్ పెరగట్లేదు, చాలా మంది చూడండి షాప్స్ లోని ఈగలు తోలుకుంటూ కూర్చుంటారు, ఆ దానికి కూడా ఇది ఎంత పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్. బాగుంటుంది, చేసి చూడండి. ఏదైనా నమ్మకంతో చేయాలండి. ఇది చేస్తే వచ్చేస్తుందా, అది చేస్తే వచ్చేస్తుందా అని క్వశ్చన్స్ వేసే వాళ్ళకైతే నేనేం చెప్పలేను. మనకి మన మీద నమ్మకం ఉండాలి, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. హిందువుగా పుట్టాక ఖచ్చితంగా దేవుడి మీద నమ్మకం ఉండాలి. నమ్మకంతో చేయండి, అద్భుతాలు అనేది చూడండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. భక్తులందరికీ, ప్రేక్షకులందరికీ ముఖ్యమైన విన్నపం అండి, మీకెవరికైనా అమావాస్య లక్ష్మీదేవి పూజ కోసం చిట్టి గాజులు, తామర గింజలు, దక్షిణావృత శంఖం, పసుపు గవ్వలు, గోమతి చక్రాలు మరియు కస్తూరికాయ, ఈ కార్తీక మాసంలో జలదీపాలండి, జలదీపాలు, ఇవి ఇలా ఏదైనా పూజకి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మెయిల్ ఐడిని కానీ వాట్సాప్ నెంబర్ని కానీ సంప్రదించండి. వీరికి COD ఆప్షన్ లేదండి, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు, ఆన్లైన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా వారు మీకు కొరియర్ చేస్తారు. ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి అండి, ఈ వీడియోలో చూపిస్తున్న తాబేలు ఉంగరం, దీన్ని మేరు ఉంగరం అని కూడా అంటారు.
శ్రీ మహావిష్ణువు అవతారంలో కూర్మావతారం కూడా ఒకటి. అంతటి మహిమాన్వితమైన తాబేలు రింగుని మనం ధరిస్తే సకల అష్ట ఐశ్వర్యాలు, ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి, మరియు అప్పుల బాధల నుండి కూడా విముక్తులు అవ్వవచ్చు. ఆర్థిక సమస్యలు మరణ దరి చేరనే చేరవు. అలాంటి ఈ తాబేలు ఉంగరం మేము స్వయంగా త్రిశక్తి పీఠంలో పూజ వాస్తు పూజ జరిపించి మీకు అందివ్వడానికి అవకాశం కల్పిస్తున్నాము. మీకు కావాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మెయిల్ ఐడిని కానీ వాట్సాప్ నెంబర్ని కానీ సంప్రదించండి. వీరికి సివోడి ఆప్షన్, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి. గూగుల్ పే ఆర్ పేటిఎం ద్వారా అమౌంట్ పే చేస్తే మీకు వారు కొరియర్ చేస్తారు. ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన విన్నపం అండి. మీ అందరికీ శ్రీ కార్తవీర్యార్జున మహాయంత్రమును గురించి తెలియచేస్తున్నాను. బ్రహ్మశ్రీ కేశాప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ గారి ఆధ్వర్యంలో 10 మంది ఋద్వేగులచే లక్ష కార్యవీర్త్య మూల మంత్ర పునర్చరణ, దశాంశ క్షీరతర్పణం, ఆదివాస పూర్వక సంపూర్ణ యంత్ర అనుష్ఠానం జరపబడింది. మధ్యకాశీ నర్మదా నదీ తీరమున కార్తవీర్యార్జున దేవస్థానంలో మహేశ్వర్ మధ్యప్రదేశ్ నందు నిర్వహించిన హోమం నందు ఉంచిన యంత్రాన్ని మీరు పొందుటకు లేదా మీకు కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మెయిల్ ఐడిని కానీ వాట్సాప్ నెంబర్ని కానీ మీ ఈ నెంబర్కి ఫోన్ చేసిన వివరాలు చెప్పెదరు. అసలు ఈ కార్తవీర్యార్జున యంత్రం వలన మనకి కలిగిన లాభాలు ఏంటంటే, వ్యాపార సంస్థలలో చోరభయం అంటే దొంగల భయం మరియు శత్రుబాధ నివృత్తి, నరఘోష, తీసుకున్న రుణం తీర్చుటకు సకాలంలో మనకి డబ్బులు చేతికి అందడం వలన, దొంగతనం వల్ల జరిగిన నష్టాన్ని నివారించుట కోసం భార్యాభర్తల మధ్య సఖ్యతకు, రుణ బాధలు తొలగుటకు, అప్పు ఇచ్చిన ధనం మళ్ళీ మనకి తిరిగి వచ్చడం రావడం కోసం, వ్యాపార నష్ట నివృత్తికి, లాభాలకి పోయిన విలువైన వస్తువులు అంటే బంగారం, వెండి మొదలగు వస్తువులు తిరిగి లభించుటకు, బంధుమిత్రుల మధ్య ఆస్తి తగాదాల పరిష్కారానికి, తప్పిపోయిన లేదా ఇంటి నుండి వెళ్ళిపోయిన మనుషులు తిరిగి వచ్చుటకు, నష్టపోయిన కీర్తి ప్రతిష్టలు సంపదలు తిరిగి వచ్చుటకు విశేష ఫలప్రదమైనది. యంత్రం గురించి కావలసిన వారు, ఇతర వివరాలు కావలసిన వారు ఈ నెంబర్లో సంప్రదించండి. ఈ స్క్రీన్ మీద నెంబర్ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మిగతా వివరాలన్నీ వారు చెప్పెదరు. సో అమ్మవారి పూజ అయితే అయిపోయింది. శుక్రవారం రోజు చాలా మంది వైజయంతిమాల గురించి అడుగుతున్నారండి. ఈ వైజయంతిమాల అనేది మన దగ్గర ఇలా వస్తుంది. దీన్ని మీ నక్షత్రం ప్రకారంగా అభిమంత్రించి ఎవరు బుక్ చేసుకుంటారో ఆ వ్యక్తి అనేది ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ గా ఇది నక్షత్రం ప్రకారంగా మనం పూజ చేపిస్తామన్నమాట. 3 రోజులు పూజలోకి పెట్టి విత్ రుద్రాక్షతో వస్తుందండి. రుద్రాక్ష లేకుండా కూడా వస్తుంది. మీకు ఏది కావాలంటే మీరు అది తీసుకోవచ్చు. సో చాలా మంది అడుగుతున్నారు. వైజయంతిమాల కలర్స్ లో ఉండదండి. కలర్స్ లో ఉంటే మాత్రం అది ఫేక్ అని అర్థం. ఎందుకంటే ఇది వైజయంతి అనే చెట్టు మొక్క నుంచి గింజలు వస్తాయి. సో ఆ గింజల్ని ఎండపెట్టి ఈ విధంగా మనకి మాలలాగా తయారు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, అసలు దీంతో ఎలా చేయాలి, జపం ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఒక రాగి చెంబుని తీసుకోండి. ఏదైనా ఒక రాగి చెంబుని తీసుకుని శుభ్రంగా తోముకుని ఇలా గంధము పసుపు బొట్లు పెట్టుకుని లోపల ఒక పువ్వు వేయండి. ఏదో ఒక పువ్వు వేసి వైజయంతిమాలతో ఎలా జపం చేయాలి, ఏ మంత్రం చదవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వైజయంతిమాల చాలా పవర్ఫుల్ మాల అండి. ఆడవాళ్ళైనా వేసుకోవచ్చు, వేసుకోవడం అంటే ఐ మీన్ జపం చేయొచ్చు. మగవాళ్ళు అయితే డైరెక్ట్ గా ధరించవచ్చు, ఆడవాళ్ళు కూడా ధరించవచ్చు. కాకపోతే వారికి కొన్ని ఆటంకమైన రోజుల్లో ఆ మాలని మనం ముందుగానే తీసేసి పూజ గదిలో పెట్టి మళ్ళీ ఆటంకం తీరిపోయిన తర్వాత ఈ మాలని మళ్ళీ మీరు పాలతోని పసుపు నీళ్లతోని శుద్ధి చేసుకుని ఈ మాలని మెడలో ధరించవచ్చు. సో ఇప్పుడు మంత్రాన్ని ఎలా మనం జపించాలి అనే దాని గురించి చెప్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ విధంగా రాగి చెంబుని తీసుకోండి. రాగి చెంబుని తీసుకొని దీనికి గంధం బొట్టు పెట్టండి. తర్వాత మీకు కుంకుమ బొట్టు కూడా పెట్టండి. ఆ తర్వాత ఇందులో ఒక పువ్వు వేయండి. తర్వాత అక్షింతలు వేయండి. ఈ కొంచెం నేను 3 వంతులు వాటర్ తీసుకున్నాను. ఈ మాలని ఇలా వేసేయండి. వేసేసాం కదా, ఇప్పుడు దీన్ని తీసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఈ మాల నీళ్లలోనే ఉండాలి. మీరు జపం చేసేంతసేపు కూడా నీళ్లలోనే ఉండాలి. ఇది దీనికి ప్రత్యేకించిన నియమాలు అంటూ ఏమీ లేవండి. శుచి శుభ్రమైన బట్టలతో, అంటే పొద్దున్న గానీ సాయంత్రం గాని మంచి బట్టలు, స్నానం చేశాక మంచి బట్టలు కట్టుకుని అటు ఇటు వెళ్ళొచ్చిన బట్టలు కాకుండా మంచి బట్టలతో ఈ జపాన్ని మీరు రోజు 108 సార్లు అనేది ఈ మంత్రాన్ని జపిస్తే
శత్రుపీడ ఉండదండి, విజయం లభిస్తుంది, ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. తర్వాత నరఘోష, నరదిష్టి ఇలాంటి వాటి నుంచి కూడా బయటపడచ్చు. మనం ఏదన్నా కూడా నెగటివ్ గా కన్వే అవుతుంది ఎదుటి వారికి, సో అది కూడా పాజిటివ్ అయ్యి చాలా మంచి సత్ఫలితాలు అనేది కలుగుతుంది. సో ఈ జపం ఇలా చేయాలండి, మంత్రాన్ని చెప్తున్నాను వినండి. ఈ మాల ఇలానే ఉండాలి, మీరు కళ్ళు మూసుకొని ఓ క్లీం శ్రీ స్వాహ. చూసారు కదా, ఓం క్లీం శ్రీం స్వాహ. ఈ మంత్రాన్ని చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ రెమెడీ అంట. సో ఇది మనకి గురుగారు చెప్పారు, ఇది ఆడవారైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు. ఇంట్లో మనశ్శాంతి, చీడ పీడ అంటే పిల్లలు నిద్దట్లో జడుసుకుని లేచి ఏడుస్తూ ఉంటారు చూడండి, ఏదైనా దిష్టి దోషాలు కానీ అలాంటివి ఉన్నా కూడా నెగటివ్ ఎనర్జీ అంతా కూడా మీకు వెళ్ళిపోయి పాజిటివ్ గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, నాకు కామెంట్స్ లో చాలా మంది అడుగుతారు ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని వారాలు చేయాలని అంటారు. ఎన్ని రోజులు వారాలు కాదండి, మనకి ఏదైనా మనం బతకాలంటే రోజు అన్నం తింటాం కదా, అంతేకాని ఒక రోజు రెండు రోజులు తినేసి మూడో రోజు నుంచి ఇంకా అన్నం తిన్నాం మానేస్తే జీవితాంతం బతికేస్తావా చెప్పండి. సో ఇది కూడా భగవంతుని పూజ జపం అనేది రోజు మన దినచర్యలో భాగంగా పెట్టుకోవాలి. 5 నిమిషాలు పడుతుందండి, అంతకు మించి ఏం పట్టదు, 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఓం క్లీం శ్రీం స్వాహ అనే మంత్రాన్ని జపించడానికి 108 సార్లు ఖచ్చితంగా 5 నుంచి 10 నిమిషాలు నాకైతే పడుతుంది. ఇంకా కొంచెం లేట్ గా చదివే వాళ్ళు అనుకోండి, 1/2 గంట మీ 24 అవర్స్ అంటే డే మొత్తంలో 1/2 గంట ఈ జపం కోసం మీరు దాన్ని ఏమంటారంటే స్పెండ్ చేయలేరా చెప్పండి. ఎందుకంటే మనకి మంచి జరుగుతుందంటే ఇప్పుడు మనం 1.5 అవర్స్ మూవీకి వెళ్తాం ఎందుకు, ఎంటర్టైన్మెంట్ కోసం. సో 2.5 గంటలు అక్కడ కూర్చుంటామంటే మనకి ఆ 2.5 గంటలే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కానీ ఇది 1/2 గంట మనం జపం చేస్తే మనకి లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. లైఫ్ లో మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకోకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. మనల్ని పైకి తెచ్చేది వస్తువైనా జపమైనా దైవ కార్యమైనా దేన్ని మనం మర్చిపోకూడదండి. ఈవెన్ మనుషులైనా కూడా మనకి ఎవరైనా సపోర్ట్ ఇచ్చి పైకి తీసుకొచ్చిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. అలాగే భగవంతుడిని కూడా మనం ఎల్లవెళ్ళ ఓకే ఈ మంత్రం జపించాము చాలా బాగుంది బిజీ అయిపోయారు. సో బిజీ అయిపోతే వీక్లీ 2x చేయండి, లేదంటే 3x చేయండి, లేదంటే వీక్ ఒకసారైనా చేయండి, అట్లీస్ట్ గుర్తు పెట్టుకుని నెలకు ఒకసారైనా చేయండి. అంతేగాని పూర్తిగా విడిస్తే మళ్ళీ మీరు మొదటికే తీసుకొచ్చి పడేస్తారు దేవుడు అనేది. ఎప్పుడు కూడా ఓకే వీడికి ఇలా ఉందా, వీడిని మనం మళ్ళీ ఇచ్చేద్దామని చెప్పి మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి మొదలయ్యావో అక్కడికే వెళ్ళని చెప్పి పడేస్తాడండి. సో ఆ విధంగా మనం తెచ్చుకోకుండా మనం పైకొచ్చే దాన్ని మనం మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి. ఈ వైజయంతి మాలతో నేను ఇప్పుడు మీకు జపం ఎలా చేయాలో చెప్పాను కదా, సో ఈ విధంగా జపం చేస్తే మాత్రం చాలా అంటే చాలా అద్భుతాలు అనేది చూడవచ్చండి. మీకు ఎవరికైనా ఈ వైజయంతి మాల కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మెయిల్ ఐడిని కానీ వాట్సాప్ నెంబర్ ని కానీ సంప్రదించండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి భక్తికి సంబంధించిన చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ కోసం, భక్తి విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.